హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, పరిస్థితులు, నాటకీయ పరిణామాలు, హైడ్రామాలు అన్నీ చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెల్లారి లేచింది మొదలు మళ్ళీ నిద్రపోయే వరకు రాజకీయం తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు అనేవే పట్టవు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు ఆయనకి. తాను, తన కుటుంబం, తన పార్టీ, తన అధికారం, ఈ గోల తప్ప మరొకటి ఉండదని ప్రతిసారి ప్రజలకు ఆయనే గుర్తు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏదో మళ్ళీ ప్రజా చైతన్య యాత్ర అని చెప్పి ఒక యాత్ర ప్రారంభించి అబద్ధాలు, అవాకులు, చవాకులు, ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు కల్పించి మాట్లాడుతూ మళ్ళీ రాష్ట్రంలో పర్యటన మొదలుపెట్టాడు ఆయన. నిన్న కుప్పంలో కూడా వెళ్తే చూసాం, పట్టుమని 10 మంది లేరు ఆయన పర్యటనలో. టీవీలో కూడా ఆయన్ని క్లోజప్లో చూపించడం, ఆయన వ్యాన్ని చూపించడం, ఆయన హావభావాలు చూపించడమే తప్ప జనాన్ని చూపించలేని పరిస్థితి కనబడుతూ ఉంది. 9 నెలల క్రితం ఈ రాష్ట్రంలో ప్రజలు చైతన్యవంతులై ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూకటవేళతో ఈ రాష్ట్ర అధికారి నుంచి తొలగించారు. ప్రజా చైతన్యం అంటే ఏంటో చూపించారు. ఆ ప్రజా చైతన్యం ఎంత గట్టిగా ఉంటుందనేది బహుశా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది చంద్రబాబు నాయుడు గారికి తగిలిన దెబ్బతో. ఆయన అయినా సరే మళ్ళీ ఏదో ఆయన ప్రజల్ని చైతన్యపరచాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నట్టుగా భ్రమలు కల్పించి రోడ్లు ఎక్కాడు. మేము చెప్తున్నాం, ఏమని చైతన్యపరుస్తావు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం మేము. ఎక్కడైనా ఎవరన్నా ప్రతిపక్ష పాత్రలో ఉన్నవాడు అధికార పక్షానికి ఇది సమయం ఇస్తారు, ఏం చేస్తున్నారో పరిశీలిస్తారు, అవసరమైతే సలహాలు సూచనలు ఇస్తారు. ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ రాజకీయ అవసరాల కోసం ఏదో కొంచెం వేడి పెంచే కార్యక్రమం చేస్తారు. కానీ ఈయన మాత్రం మొదటి రోజు నుంచే అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పెట్టించే కార్యక్రమం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం, లేనివి ఆపాదించే కార్యక్రమం, ఆయన పరిపాలనని ఏదో ఒక దుష్ట పరిపాలనలాగా చిత్రీకరించే కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు నరకాసుర పరిపాలన అంటే ఇది. మేము అడుగుతున్నాం, 9 నెలల్లో ఏ నరకాసుర పరిపాలన జరిగింది? అమ్మఒడి ఇవ్వడం అది నరకాసురుడా? రైతు భరోసాని పెట్టుబడి ఇవ్వడం నరకాసురుడా? ఆటో డ్రైవర్లకి, చేనేత కార్మికులకి ఆర్థిక సహాయం చేయడం వల్ల నరకాసురుడయ్యాడా? లేకపోతే బడుగు బలహీన వర్గాలు బాగా చదువుకోవాలని చెప్పి విద్యాదీవెన, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన లాంటి కార్యక్రమాలను పెట్టినందుకు బకాసురుడయ్యాడా, నరకాసురుడయ్యాడా? లేదా కంటి వెలుగని చెప్పి చిన్నపిల్లల దగ్గర నుంచి అవాతాతల వరకు వైద్యం చూస్తున్నందుకు నరకాసురుడయ్యాడా? ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలని పరీక్ష చేసేదానికన్నా మరొక 1000 వైద్యాలని అందులో తీసుకొచ్చినందుకు నరకాసురుడయ్యాడా? మొత్తం పాఠశాల విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసే కార్యక్రమం చేస్తున్నందుకు నరకాసురుడయ్యాడా? లేదు, ఆసుపత్రులను ప్రక్షాళన చేస్తానని చెప్పి ప్రభుత్వ వైద్య రంగాన్ని పటిష్టపరుస్తున్నందుకు నరకాసురుడయ్యాడా? 140,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని ఒకే ఒక్క దీంట్లో ఫేజ్లో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు నరకాసురుడయ్యాడు? దేనికి నరకాసురుడయ్యాడని అడుగుతున్నాం మేము. పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం, దానికి ఈయన భాజా భజంత్రీలు, భజన బృందాలు తందన తాన అని వంతపడడం. అందుకే చంద్రబాబు నాయుడు గారు, మేము చెప్తున్నాం మీకు, రండి రేపు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో రండి, మీరు ఏం మాట్లాడతారో, ఏం చెప్పదలుచుకున్నారో అక్కడ చర్చిద్దాం, రండి. రోడ్ ఎక్కి మీకు సొంత మీడియా ఉంది, మిమ్మల్ని బాగా చూపించగలిగిన మీడియా ఉందని అబద్ధాల ప్రచారం చేయడం కాదు. ఏ కారణంగా ఆయన నరకాసుర పాలనని వర్ణించారో చెప్పండి. ఎక్కడ మీరు తప్పు పట్టుకుంటున్నారు అంటే, అమ్మఒడి ఇవ్వద్దా, వైద్యం చేయొద్దా, వ్యవస్థను ప్రక్షాళన చేయొద్దా, అవినీతి నిర్మూలించొద్దా? నాకు తెలిసి దేశ చరిత్రలో మద్యం రేట్లు పెరిగిపోయినని బాధపడుతున్న ఏకైక నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చరిత్రకెక్కారు. మద్యం రేట్లు పెరిగిపోయినాయి అంట, 2 పెగ్గలు వేసుకుందాం అనుకునేవాడు పొట్టగొడతాడా అని బాధపడుతున్నాడు ఆయన. తాగుబోతులు పొట్టగొడతాడా అని బాధపడుతున్నాడు. ఎవడైనా పేదవాడు పొట్టగొడితే బాధపడతాడు, ఈయన తాగుబోతులు పొట్టగొడతారా, మా వాళ్ళ పొట్టగొడతారా అంటున్నాడు ఆయన. ఎంత దారుణంగా అబద్ధాలు, ఆవాకులు, చవాకులు, నోటికి ఏమొస్తుంది మాట్లాడుకుంటూ రోడ్డుకి తిరిగితే అది నిజమవుద్దనుకుంటా ఉన్నారు. కృత్రిమ ఉద్యమం ఒకటి సృష్టించాడు.
అమరావతిలో కృత్రిమ ఉద్యమం సృష్టించి అమరావతిని ఒక మహా అద్భుతమైన నగరాన్ని ఆయన నిర్మాణం చేసినట్టు, ఆ నగరాన్ని పాడుపడేసినట్టుగా, అక్కడ బూజులు పట్టించేస్తూ జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టించుకోకుండా వేరే చోటకి రాజధాని తరలిస్తున్నట్టుగా తప్పుడు ప్రచారం కూడా చేస్తాం మొదలుపెట్టాడు. కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి జోలు పెట్టి రోడ్లెక్కి, ఆ జోల్లో ఎంత పడిందో ఎవరికీ తెలియదు. అధికారం ఉన్నా ప్రజల నుంచి జోలు పెట్టినట్టుగా డబ్బులు జేబులు కొట్టేయడమే, అధికారం లేకపోయినా జేబులు కొట్టేయడమే, ఆ జోలు పట్టు తిరుగుతూ ఉన్నాడు. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కావలసిన వాళ్ళు కొంతమంది, ఆయన పార్టీ వారు, అది స్వజన ఉద్యమంగా నడిపిస్తూ ఉన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బహుజన ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయనకు అమరావతిలో జరుగుతున్నది చంద్రబాబు నాయుడు గారి స్వజన ఉద్యమం. అది ఆయన పార్టీ కోసమో, ఆయన పార్టీ ఉనికి కోసమో, లేకపోతే ఆయన నమ్ముకున్న వాళ్ళ ఆస్తులు పోకుండా ఉండడం కోసమో, ఆయన ఏర్పరచుకున్న సామ్రాజ్యాన్ని, ఆర్థిక సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసమో 29 గ్రామాల్లో ఉన్న ప్రజలను రెచ్చగొట్టి 4-5 గ్రామాలను కేంద్రీకృతం చేసుకుని ఒక ఉద్యమాన్ని, స్వజన ఉద్యమాన్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నడిపిస్తున్న బహుజన ఉద్యమం కాదా అని అడుగుతున్నాం. ఏ రాష్ట్ర అధినేత అయినా సరే ఇన్ని సంక్షేమ పథకాలని బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పుడైనా సరే ఏక దాటిన అమలు చేసిన చరిత్ర ఉందా అని అడుగుతున్నాం. బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 50% నామినేటెడ్ పదవులు ఇచ్చి, ఆలయ కమిటీల్లోని, మార్కెట్ కమిటీలోని ప్రతి దగ్గర కూడా 50% పదవులు వాళ్ళకే రిజర్వ్ చేసి, ఇంకో పక్కన ప్రతి పథకంలోని కూడా మేజర్ షేర్ వాళ్ళకే వచ్చేలాగా చేసి, ఇటు చేనేత కార్మికులు, నాయి బ్రాహ్మణులు, రజకులు ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా ఆర్థిక సహాయాన్ని అందించి నవరత్నాల అమలుని చాలా పటిష్టంగా చేస్తూ ఉంటే, అది బహుజన ఉద్యమంగా నడిపిస్తూ ఉంటే మీ కళ్ళు కుట్టి, మీ రాజకీయ పీఠాలు కదిలిపోతాయేమో అని భయం పుట్టి, భవిష్యత్తులో కొన్ని వర్గాలకి, కొంతమందికి అసలు నిలబడే స్థానం ఉండదేమో రాజకీయంగానే ఆలోచన పుట్టి, వణుకు పుట్టి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం మేము. అందుకే ఎంత దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు, ఎంత దిగజారుడు భాష మాట్లాడుతున్నాడు ఆయన. ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వాడు వీడు అంటూ ఉంటాడు. నిన్న ఎక్కడో మాట్లాడాడు వాడు వీడు అని మాట్లాడుతున్నాడు. ఇది సంస్కారమా? నీ 40 ఇండస్ట్రీకి ఇదేనా మీరు ఇచ్చే, మీరు నేర్చుకున్న సంస్కారం? 15 ముఖ్యమంత్రిగా చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి సంస్కారం ఇదా? వాడు వీడు అని ముఖ్యమంత్రిని సంబోధించడమా? ఆయన ఏం చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? చాలా వల్గర్గా, మేము మళ్ళీ తిరిగి మాట్లాడడానికి ఇష్టం లేని భాషని పబ్లిక్లో, పబ్లిక్ మీటింగ్స్లో వాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఫ్రస్ట్రేషన్, ఇది అంతరాంతరాంతరాల నుంచి తన్నుకొస్తున్న ఒక బాధ. ఆయన రాజకీయాన్ని కుక్కట వేళ్లతో పెకిలించేసే ఒక నాయకుడు ఈ రాష్ట్రంలో వచ్చి పరిపాలిస్తున్నాడనే బాధ కాదా అని అడుగుతున్నాం. ఏం తప్పు చేశాడు ఆయన? ఈ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేయాలనుకోవడం తప్ప, ఉత్తరాంధ్రాలో విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని పెట్టాలనుకోవడం తప్ప, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ని పెట్టాలనుకోవడం తప్ప, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ని కొనసాగించాలని అనుకోవడం తప్ప ఏం తప్పు? ఇప్పుడు అమరావతిలో ఏదైనా నేను పెట్టట్లేదు, మొత్తం తీసేస్తానంటే మీరు ఉద్యమం చేసినా అర్థం ఉంది. ఏదో మేము కలలకు అన్నాము, మా కలల్ని మీరు నిజం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు ఉద్యమం చేస్తే మాకు అర్థం ఉంది. అక్కడేమో లేనిపోని ఆశలు సృష్టించారు. తక్కువ రేట్లకి పొలాలు కొనేసుకుని, భూములు కొనేసుకుని కుబేర్లు అయిపోయి తరతరాలకి తరగని సంపన్నులు అయిపోవాలని, సంపదలు సృష్టించుకోవాలని ఒక దుర్బుద్ధితో మీరు చేసుకున్న దానికి ఎక్కడో దెబ్బ తగిలిందనే బాధ తట్టుకోలేక కుటుంబాలతో సహా రోడ్ల మీదకి వచ్చి, మీరు, మీ సతీమణి, చివరికి ఆమె గాజులు కూడా వితరణ ఇచ్చినట్టుగా చూసాం. ఏంటిది ఈ భాష ఏంటి? మీ ఉక్రోషం ఏంటి? మీ ఆవేదన ఏంటి? మీకేంటంటే, ఒకటి మీ రాజకీయ భవిష్యత్తు మీద నీళ్ళు నీడలు, రెండోది మీ తనయుడు రాజకీయ భవిష్యత్తు ఉంటుందో లేదో అని భయం, మూడు రాజధానులను వ్యతిరేకిస్తాం. వ్యతిరేకించిన చూద్దాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ కానీ, పరిపాలనా వికేంద్రీకరణ కానీ మీరు అడ్డుకోలేరు, అది జరిగి తీరుతుంది. ఎందుకంటే వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అమరావతిలో 200,00,000 కోట్ల డబ్బులు తెచ్చి ఇప్పటికిప్పుడు పెట్టే ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందే. ఆల్రెడీ ఉన్న నగరాన్ని కేంద్రీకృతంగా చేసుకుని కొన్ని కార్యకలాపాలు జరగాల్సిందే తప్ప, అమరావతిలో మహానగరాన్ని నిర్మాణం చేసే ఆర్థిక స్తోమత ఈ రాష్ట్రానికి లేదనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ రోజు అసెంబ్లీలో అడ్డుకోకుండా పారిపోయి
అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత కౌన్సిల్లో గ్యాలరీలో కూర్చుని దాన్ని ఏదో సెలెక్ట్ కమిటీకి పంపించాలంటూ మీ కౌన్సిల్ చైర్మన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఓ రకంగా ఆయన్ని ఎమోషనల్గా మీరు భయపెట్టి వారిని సెలెక్ట్ కమిటీ పంపించారని చెప్పి మమ్మ అనిపించేలాగా చేసి వాళ్ళ వ్యవస్థలని నేను మేనేజ్ చేయగలను కనుక నేను ఏదైనా చేస్తానన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు అర్థం చేసుకోవాలనుకుంటే అది మీకే సిగ్గుచేటని చెప్తా ఉన్నాం. సిట్ ఒకటేస్తే పోలీసు అధికారులతో వెంటనే ఎందుకు మీకు అవులికిపాటు? ఇంతకుముందు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నారని సామెత ఉండేది. ఇప్పుడు ఈయన గుమ్మడికాయలు దొంగ అనకుండానే భుజాలు తడుకుంటున్నాడు, సిట్ వేసిన వెంటనే భుజాలు తడుకుంటున్నాడు. సార్, పోలీసు అధికారులతో ఒక కమిటీ వేస్తే నన్ను ఏం చేస్తారు, నన్ను ఏం చేయగలుగుతారు అంటాడు. ఎందుకు మీకెందుకు బాధ? తప్పులు చేస్తే బాధపడాలి. ఒకవేళ మీ తప్పులు ఏమైనా బయటకు వస్తాయని భయపడతా ఉన్నారేమో, తప్పకుండా ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అవినీతి జరిగితే దాన్ని వెలికి తీసి ప్రజలకి చెప్పాల్సిన జవాబుదారీతనం ఈ ప్రభుత్వం మీద ఉందని మొట్టమొదటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ విధంగానే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రివర్స్ స్టాండింగ్ ద్వారా 200 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి ఆదా అయిందంటే అర్థమేంటి? మీరు ఆ రోజు అధిక ధరలకి కేటాయింపులు చేశారని అర్థం కాదా అని అడుగుతూ ఉన్నాం మేము. ఇవన్నీ రండి, మీరు ఇప్పుడు రోడ్లెక్కి ఏకపక్షంగా మీరు ఊరగజల్లుకుంటూ పోవడం కాదు, అసెంబ్లీలో మాట్లాడండి. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 9 నెలల పరిపాలనలో తప్పులు చేశారో మీరు ఎత్తి చూపండి, మేము సమాధానం చెప్తాం. ఎక్కడ ఈ ప్రభుత్వంలో నిజంగా నరకాసుర పరిపాలన జరిగిపోతా ఉందో మీరు చెప్పండి చూద్దాం. మీరు రారు, అక్కడ మాట్లాడే ధైర్యం మీకు లేదు. మేము అందుకే మళ్ళీ చెప్తున్నాను, రండి. రేపు బడ్జెట్ సమావేశాల్లో క్షుణ్ణంగా ఈ పథకాల్లో ఎక్కడ లోపాలు ఉన్నాయి, లేకపోతే ఇంకెక్కడనైనా తప్పులు ఉన్నాయా ఎత్తి చూపండి, మాట్లాడుకుందాం. అలా కాకుండా బురద జల్లడమే, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడమే ఒక పెద్ద అంశంగా మీరు తీసుకుని మాట్లాడుతూ అదేదో సాధించానని మీకు కావాల్సిన పత్రికలో రాసుకుని మీకు కావాల్సిన ఛానల్స్లో చూపించుకుని అదేదో పెద్ద భుజకీర్తులు తగిలించుకునే కార్యక్రమం చేస్తే మొన్న ఏం జరిగిందో మీరు చూసే రిజల్టు. ప్రజలకి దూరంగా జరిగిపోయి ప్రజలకు అవసరం లేని కార్యక్రమాలని మీరు చేస్తూ ఉంటే ఏం జరిగిందో మీరే చూసారు. మేము అడుగుతాము, ఇన్ని మాటలు మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు వారి చిలకలు, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత కార్యదర్శి ఇంటి మీద ఐటీ దాడులు జరిగితే 2000 కోట్ల రూపాయల లావాదేవీల్ని మేము కనుగొన్నామని చెబితే దాని గురించి ఎందుకు ఎక్కడా ఒక్క మాట కూడా ప్రస్తావించడని అడుగుతా ఉన్నాను నేను. బాధ్యత లేదా మీకు ప్రధాన ప్రతిపక్ష నేతగా? కనీసం దాని గురించి ప్రస్తావించరు. పైగా అందులో ఆ నివేదికలో క్లియర్గా రాశారు ఒక ముఖ్య నాయకుడికి వ్యక్తిగత సహాయకుడు అని. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ దగ్గర ఒక పిఏ దగ్గరే 1000 కోట్ల రూపాయల లావాదేవీలు బయటపడితే నిజంగా తవ్వితీస్తే ఎన్ని 1000 కోట్లు బయటపడతాయనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా 2-3 రోజుల నుంచి జరుగుతున్న బురద చూస్తే ట్రంప్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు.